జాతీయ వృక్షం చూసినట్లయితే మర్రి చెట్టు. దీన్ని ఇండియన్ ఫిగ్ అని చెప్తారు, అలాగే బనియన్ ట్రీ అని కూడా చెప్పచ్చు. అంటే మనం గూగుల్లో సెర్చ్ చేసేటప్పుడు ఇండియన్ ఫిగ్ అని కానీ లేదా బనియన్ ట్రీ అని కానీ సెర్చ్ చేసినప్పుడు మనకు మర్రి చెట్టు ఎలా ఉంటుందో కనపడుతుంది. ఈ మర్రి చెట్టు జీవ వైవిధ్యానికి ప్రతీకగా, భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా మరియు ముఖ్యంగా చెప్పచ్చు. మరి ఒక మర్రి చెట్టు ఓడలతో విస్తరించుకొని ఎన్నో జీవజాతులకు అది నిలయంగా మారుతుంది. అలాగే భారతదేశం కూడా ఎన్నో జాతులు, మతాలు, కులాలు ఇక్కడ కలిసికట్టుగా జీవిస్తూ ఉన్నాయి. మరి మర్రి చెట్టు యొక్క శాస్త్రీయ నామం అడిగినప్పుడు పైకస్ బెంగాలెన్సిస్ అనేటువంటి దాని యొక్క శాస్త్రీయ నామాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక మన జాతీయ పక్షి అడిగినట్లయితే మనందరికీ తెలిసిందే నెమలి. ఈ నెమలి జీవ వైవిధ్యానికి, బయోడైవర్సిటీకి ప్రతీకగా 1964లో నెమలిని మన జాతీయ పక్షిగా ప్రకటించారు. ద నేషనల్ బర్డ్గా పీకాక్ని అనౌన్స్ చేశారు 1964లో. ఈ నెమలి యొక్క శాస్త్రీయ నామం కానీ మనం గమనించినట్లయితే పావో క్రిస్టేటస్ అనేది దీని యొక్క శాస్త్రీయ నామం. అలాగే జాతీయ పుష్పం చూసినట్లయితే మన జాతీయ పుష్పం తామర పువ్వు. దాన్నే మనం కమలం పువ్వు అంటాం, బీజేపీ పార్టీ యొక్క గుర్తు. కమలం దాని యొక్క ఇంగ్లీష్లో దాన్ని లోటస్ అంటాము. పద్మము, కమలము, తామర ఇవన్నీ కూడా దానికి మారు పేర్లు. మరి దీని యొక్క శాస్త్రీయ నామం చూసినట్లయితే మనకు నెలింబో న్యూసిఫెరా గాసెన్ అనేది దీని యొక్క శాస్త్రీయ నామం. శాస్త్రీయ నామాలు తప్పనిసరిగా అడుగుతాడు లేదా మ్యాచింగ్లో అడుగుతాడు. తప్పనిసరిగా ముఖ్యంగా మన జాతీయ చిహ్నాలు అయితే ఏవైతే ఉన్నాయో వాటన్నిటి యొక్క శాస్త్రీయ నామాలు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. ఇక మన జాతీయ క్రీడ గమనించినట్లయితే జాతీయ క్రీడగా హాకీని చెప్పవచ్చు. అయితే జాతీయ క్రీడగా హాకీ అని ఎక్కడ కూడా రాజ్యాంగంలో కానీ ఎక్కడ కూడా ప్రకటించలేదు. హాకీలో మొట్టమొదట మనకు బాగా ఒలింపిక్స్లో స్వర్ణాలు వచ్చాయి ధ్యాన్ చంద్ హాకీ విజార్డ్ అని పేరు ఉన్నటువంటి ధ్యాన్ చంద్ నేతృత్వంలో మనం ఒలింపిక్స్లో మంచి పథకాలు అవన్నీ కూడా సాధించాము. భారతదేశంలో అనధికారికంగా క్రికెట్ని ఎక్కువ మంది ఇష్టపడతారు. అయితే హాకీని మన జాతీయ క్రీడగా మనం భావిస్తూ వచ్చాము, కానీ ఎక్కడ కూడా అధికారికంగా అది ప్రకటించబడలేదు. మరి తర్వాత జాతీయ ఫలం చూసినట్లయితే మామిడి పండు దీన్ని కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అంటారు. అంటే పండ్లోకి వెళ్ళిన రాజు అని అర్థం. ఎందుకంటే దానికి ఉన్నటువంటి రుచి కానీ అది చాలా అపారంగా ఉంటుంది. అసలు భారతదేశం ఉండడంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తొచ్చేటువంటి వాటిల్లో తాజ్మహల్ అంటాం, అలాగే మామిడి పండు అంత క్రేజ్ సంపాదించుకున్నటువంటి పండు అది. మరి ఈ మామిడి పండును మన జాతీయ ఫలంగా చెప్తారు. దీని యొక్క శాస్త్రీయ నామం మ్యాంగిఫెరా ఇండికా. సో శాస్త్రీయ నామాల్లో ఇండికా అనే పేరు కానీ వచ్చిన లేదా ఇండికాస్ అనే పేరుతో వస్తే అవన్నీ కూడా భారతదేశంలో ఆరిజిన్గా, అంటే ఇక్కడ పుట్టినటువంటి ఉత్పన్నాలుగా మనం చెప్పుకోవచ్చు. ఉదాహరణకు ఎలిఫస్ మ్యాక్సిమస్ ఇండికస్ ఏనుగు శాస్త్రీయ నామం, అలాగే హైబిస్కస్ రోజా ఇండికస్ మందార శాస్త్రీయ నామం. ఇట్లా చివరిలో అజడి రక్టా ఇండికా వేప శాస్త్రీయ నామం. అలాగే మనం ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఇది కూడా ఇండికా అనే పేరుతో వస్తుంది. సో ఈ విధంగా జాతీయ చిహ్నాల గురించి మనం చెప్పుకోవచ్చు. జాతీయ ఫలం మ్యాంగిఫెరా ఇండికా మామిడి పండు. తర్వాత మన జాతీయ భాష హిందీ. Article 343 ప్రకారం రాజ్యాంగంలో మన దేశం యొక్క అధికార భాషగా హిందీని ప్రకటించారు. అందుకే దీన్ని మన రాజభాష, జాతీయ భాషగా గౌరవిస్తాం. ఉత్తర భారతదేశంలో దాదాపు 9 రాష్ట్రాల్లో అధికార భాషగా ఉన్నటువంటి హిందీ మన దేశం యొక్క అధికార భాషగా గుర్తించాం. అయితే మన దక్షిణాది రాష్ట్రాల్లో హిందీ కొంత వెనుకబడతనం ఉంది. అయితే దక్షిణ భారత హిందీ ప్రజాసభ వాళ్ళు అందుకే హిందీని బాగా నేర్చుకునేటువంటి ఉద్దేశంతో వాళ్ళు రకరకాలైనటువంటి ప్రాథమిక మాధ్యమిక రాష్ట్ర భాషా ప్రవీణ అనే పేరుతో రకరకాల కోర్సులను కూడా వాళ్ళు కండక్ట్ చేస్తూ ఉంటారు, ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే, భారతదేశంలో ఉండే ప్రజలందరూ కూడా హిందీని తప్పనిసరిగా నేర్చుకోవాలి, ఇది మన అధికార భాష అనేటువంటి. అందుకే త్రిభాషా సూత్రం ప్రకారం మాతృభాషని, అలాగే మన జాతీయ భాషని, అలాగే ఆంగ్ల భాషని, ఈ మూడింటిని కూడా నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే త్రిభాషా సూత్రం అమలవుతూ ఉంది. అయితే దక్షిణ భారతదేశంలో కొద్దిగా హిందీ పట్ల పూర్తిగా దాని మీద ఆసక్తి
కనపరచడం లేదు. ఆంగ్ల మాధ్యమం మీద ఎక్కువ మోజు ఉంది, కానీ మన అధికార భాష హిందీగా నేర్చుకున్నట్లయితే భారతదేశంలో ఎక్కడైనా కానీ మనం స్వేచ్ఛగా నిర్భయంగా ఎక్కడికైనా కానీ మనం వెళ్ళి మనం వాళ్ళతో సంభాషించడానికి అవకాశం ఉంది. సో అలా మన అధికార భాషగా హిందీని ప్రకటించారు. అలా హిందీని అధికార భాషగా ప్రకటించినటువంటి సెప్టెంబర్ 14 హిందీ భాషా దివస్గా కూడా భారతదేశంలో జరుపుతూ ఉంటారు. అలాగే మన జాతీయ క్యాలెండర్ వచ్చేసరికి మరి గతంలో 1957 ముందు మనం శక సంవత్సరం ఆధారంగా రూపొందించినటువంటి క్యాలెండర్ని అంటే చైత్రమాసంతో మొదలయ్యి ఫాల్గుణ మాసంతో పూర్తయ్యేటువంటి తెలుగు పంచాంగానికి అసోసియేట్గా ఉన్నటువంటి క్యాలెండర్ మాత్రమే మనం వాడేవాళ్ళం. కానీ ప్రపంచం మొత్తం కూడా పోప్ గ్రెగోరీ రూపొందించినటువంటి జనవరి-డిసెంబర్ క్యాలెండర్, గ్రెగోరియన్ క్యాలెండర్, ఆ గ్రెగోరియన్ క్యాలెండర్కి అందరూ కూడా దాన్నే ఫాలో అవుతూ ఉంటారు. అందుకని భారత ప్రభుత్వం ఏం చేసిందంటే 1957 మార్చి 22 నుండి భారత క్యాలెండర్ను గ్రెగోరియన్ క్యాలెండర్తో అనుసంధానం చేసి వాడటం మొదలుపెట్టింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా మనం గ్రెగోరియన్ క్యాలెండర్ని వాడుతున్నాం. కాకపోతే తిథులు, వారాలు, నక్షత్రాలు, పంచాంగంలో ఉండేటువంటి అంశాలు కూడా దాంట్లో జోడించడం జరుగుతుంది. ఇది ఎందుకు అంటే ప్రపంచం అంతా కూడా ఫాలో అయ్యేటువంటి గ్రెగోరియన్ క్యాలెండర్ను మనం కూడా ఫాలో అయితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండే ఉద్దేశంతో అప్పటి నుంచే మనం ఈ అందరూ వాడేటువంటి జనవరి-డిసెంబర్ క్యాలెండర్ని మనం వాడుతూ ఉన్నాం. సో ఈ విధంగా మన జాతీయ చిహ్నాలు వాటన్ని గురించి చెప్పుకోవచ్చు. ఇక మన జాతీయ ముద్ర, నేషనల్ ఎంబ్లమ్ అయితే సింహతలాటం, అంటే 3 సింహాల బొమ్మ. ఉత్తరప్రదేశ్లో సారనాథ్ అనే చోట అశోకుడు స్తూపాన్ని నిర్మించాడు. అశోకుడు క్రీస్తుపూర్వం 261 కళింగ యుద్ధం జరిగిన తర్వాత ఆయన మనసు మార్చుకొని బౌద్ధ మతాన్ని స్వీకరించి దేశవ్యాప్తంగా బౌద్ధ మత ప్రచారం కోసంగా 1000 స్తూపాలు నిర్మించాడు. అలాంటి వాటిల్లో ఒక స్తూపము ఉత్తరప్రదేశ్లోని సారనాథ్ వద్ద ఉంది. ఈ సారనాథ్ వద్దే స్తూపాన్ని నిర్మించడానికి కారణం ఏమిటంటే గౌతమ సిద్ధార్థుడు బోధివృక్షం కింద జ్ఞానోదయం అయిన తర్వాత తన శిష్యులకు తెలివి ఉపదేశాన్ని, దాన్ని ధర్మచక్ర పరివర్తన అంటారు. ఆ ధర్మచక్ర పరివర్తనను అందించినటువంటి ప్రదేశం సారనాథ్ కాబట్టి ఆ సారనాథ్లో ఈ స్తూపం అనేది నిర్మించడం జరిగింది. సారనాథ్ స్తూపం యొక్క పైభాగంలో మనం కానీ గమనించినట్లయితే ఒకదాన్ని ఒకటి ఆనుకొని కూర్చున్నట్లుగా ఉండేటువంటి 4 సింహాలు ఉంటాయి. దాని యొక్క ముందు భాగంలో 3 సింహాలు కనిపిస్తూ ఉంటాయి. అది మన అధికారిక రాజముద్రగా మనం స్వీకరించాం. ఈ 3 సింహాలు కింది భాగంలో ధర్మచక్రం మధ్యలో ఉంటుంది. ఎడమవైపు చూసినట్లయితే గుర్రం ఉంటుంది, కుడివైపు చూసినట్లయితే మనకు ఎద్దు కనిపిస్తూ ఉంటుంది, అంటే వృషభంగా చెప్తాం. సో ఈ విధంగా ధర్మచక్రానికి ఎడమవైపున గుర్రము, అలాగే కుడివైపున ఎద్దు ఉంటుంది. అలాగే ధర్మచక్రం యొక్క క్రింది భాగంలో సత్యమేవ జయతే అని దేవనాగరి లిపిలో, అంటే హిందీ భాష రాసేటువంటి లిపిని దేవనాగరి లిపి అంటాం. ఈ సత్యమేవ జయతే అని రాసి ఉంటుంది. సత్యమేవ జయతే అంటే అర్థము సత్యమే ఎల్లప్పటికీ జయిస్తుంది అని అర్థం. సో ఈ సత్యమేవ జయతే అనేటువంటి వాక్యాన్ని ఉపనిషత్తులు మొత్తం 108 ఉంటే అందులో మాండుకోపనిషత్ అనేటువంటి ఒక ఉపనిషత్తులో ఉన్నటువంటి వాక్యాన్ని తీసుకొని ఈ సింహతలాటం యొక్క క్రింది భాగంలో రాయబడింది, సత్యమేవ జయతే. ఇప్పుడు మన కరెన్సీ నోట్లు కానీ లేకపోతే కాయిన్స్ కానీ లేదా ప్రభుత్వ అధికారిక పత్రాల్లో కానీ వీటన్నింటిలో కూడా మనం రాజముద్రని అంటే నేషనల్ ఎంబ్లమ్ని మనం గమనిస్తూ ఉంటాం. ఇది భారతదేశం యొక్క అధికారిక చిహ్నంగా మనం చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా జాతీయ చిహ్నాలుగా మనం చెప్పేటువంటి ఇప్పుడు మనం చెప్పినవన్నీ కూడా ఎగ్జామ్స్లో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటన్నిటిని కూడా మనం చక్కగా చదివి వీటి మీద అనేక రకాలైనటువంటి బిట్స్ ఏ విధంగా బిట్స్ భారతదేశ చిహ్నాలు చెప్పుకున్నాము. అలాగే ఆంధ్రప్రదేశ్ గురించి, ఆంధ్రప్రదేశ్ చిహ్నాల గురించి కూడా ఎక్కువసార్లు మన ఎగ్జామినేషన్స్లో అడుగుతూ ఉంటారు. మరి ఆంధ్రప్రదేశ్ యొక్క చిహ్నాలు కానీ గమనించినట్లయితే మనం మన రాష్ట్ర చిహ్నాల జాబితాలో ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతం చూసినట్లయితే అది మా తెలుగు తల్లికి మల్లెపూదండ. దీన్ని శంకరంబాడి సుందరాచార్య అనేటువంటి ఒక గొప్ప కవి రాశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి చిహ్నాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతంగా మా తెలుగు తల్లికి మల్లెపూదండ చెప్పుకోవచ్చు. మరి మన రాష్ట్ర జంతువు కృష్ణజింక, దీన్ని బ్లాక్ బక్ అనే పేరుతో
ఇంగ్లీష్లో చెప్తారు. దీని యొక్క శాస్త్రీయ నామం యాంటిలో సెర్వికాప్రా, యాంటిలో సెర్వికాప్రా. అలాగే మన రాష్ట్ర పక్షిగా గతంలో పాలపిట్ట ఉండేది, కానీ 2018 మే నెలలో ఆంధ్రప్రదేశ్ ఒక గెజెట్ నోటిఫికేషన్ ఇస్తూ పాలపిట్టకు బదులుగా రోజ్ రింగ్డ్ ప్యారాకీట్ అంటే మెడ చుట్టూ గులాబీ రంగుతో ఉండేటువంటి రింగ్లాగా ఉండేటువంటి రామచిలుకను మన రాష్ట్ర పక్షిగా ప్రకటించింది. ఇది 2018 జూన్ 6 నుండి అమల్లోకి వచ్చింది. అంటే గతంలో సంక్రాంతి పండుగ సమయంలో ఒక శుభ సూచకంగా చెప్పేటువంటి పాలపిట్ట మన రాష్ట్ర పక్షిగా ఉండేది. దీన్ని ఇండియన్ రోలర్ అనే పేరుతో పిలుస్తారు. అయితే ఇప్పుడు అది మన రాష్ట్ర పక్షిగా లేదు. రాష్ట్ర పక్షిగా 2018 జూన్ 6 నుండి రాష్ట్ర ప్రభుత్వ గెజెట్ ప్రకారం రోజ్ రింగ్డ్ ప్యారాకీట్ రామచిలుక అనేది మన యొక్క రాష్ట్ర పక్షిగా ఉంది. దీని యొక్క శాస్త్రీయ నామం సిటిక్యులా క్రమేరి. సిటిక్యులా క్రమేరి అనేది మన రామచిలుక యొక్క శాస్త్రీయ నామంగా తీసుకోవచ్చు. అలాగే మన రాష్ట్ర పుష్పం కూడా మారింది. గతంలో వైట్ వాటర్ లిల్లీ, తెల్ల నీటి కలువ ఉండేది. దాని ప్లేస్లో మల్లెపువ్వు, అంటే మనం రోజు వేసవి కాలంలో మనకు విరివిగా దొరికేటువంటి మల్లెపువ్వును మన రాష్ట్ర పుష్పంగా ప్రకటించారు. దీని యొక్క శాస్త్రీయ నామం జాస్మినం అఫిషినాలే. జాస్మినం అఫిషినాలే. ఈ రెండు మార్పుల్ని మనం గమనించి ఎగ్జామినేషన్స్లో అడిగినప్పుడు చాలా జాగ్రత్తగా గుర్తించాల్సి వస్తుంది. ఒకసారి మళ్ళీ గమనించండి, రాష్ట్ర పక్షి పాలపిట్ట కాదు, 2018 జూన్ 6 నుండి దాన్ని రామచిలుక రోజ్ రింగ్డ్ ప్యారాకీట్గా మార్చారు. దాని యొక్క శాస్త్రీయ నామం సిటిక్యులా క్రమేరి. అలాగే మన రాష్ట్రం యొక్క పుష్పము గతంలో వైట్ వాటర్ లిల్లీ, తెల్ల నీటి కలువ ఉండేది. కానీ దాని ప్లేస్లో ఇప్పుడు మల్లెపువ్వుని మన యొక్క రాష్ట్ర పుష్పంగా ప్రకటించారు. దీని యొక్క శాస్త్రీయ నామం జాస్మినం అఫిషినాలే. అలాగే ఇక మన రాష్ట్ర వృక్షం వేప చెట్టు. వేప చెట్టు సర్వరోగ నివారణిగా చెప్తూ ఉంటారు. మరి నీటి ఎద్దడి బాగా ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఈ వేప చెట్టు చక్కగా పెరుగుతుంది. కొంత ఎత్తువరకు పెరిగిన తర్వాత అది వర్షం ఆధారంగానే పెరుగుతుంది. మరి వేప చెట్టు బెరడు కానీ, అలాగే వేప ఆకులు కానీ, వేప కాయలు కానీ ఇవన్నీ కూడా ఆయుర్వేద మందుల్లో బాగా వాడుతూ ఉంటారు. అలాగే సబ్బుల తయారీలో కూడా బాగా వాడుతూ ఉంటారు. మరి వేప మీద పేటెంట్ హక్కులు పొందడానికి మనం అమెరికాతో కూడా ఫైట్ చేశాము. అమెరికా వేప మీద హక్కులన్నీ కూడా నావి అని అంతర్జాతీయ కోర్టులో పిటిషన్ వేసినప్పుడు భారతదేశం పూర్తి ఆధారాలతో అది భారతదేశంలోనే పుట్టింది అని పూర్తి ఆధారాలను సమర్పించగలిగి వేపపై పేటెంట్ హక్కులను అమెరికా కొట్టేయకుండా మనం కాపాడగలిగాం. అలాంటి గొప్ప ఔషధ గుణాలు ఉన్నటువంటి వేప చెట్టు మన రాష్ట్ర వృక్షంగా చెప్పుకోవచ్చు. దీని యొక్క శాస్త్రీయ నామం అజాడి రక్త ఇండికా. అజాడి రక్త ఇండికా అనేది దీని యొక్క శాస్త్రీయ నామంగా చెప్పుకోవచ్చు. ఇక రాష్ట్ర జంతువు చెప్పుకున్నాం, రాష్ట్ర పుష్పం చెప్పుకున్నాం, అలాగే రాష్ట్ర ఫలము సీతాఫలం అని చెప్తూ ఉంటారు. అయితే ఇది అధికారికంగా ఎక్కడ కూడా ప్రకటించలేదు. రాష్ట్ర ఫలం సీతాఫలం అని కొన్ని కొన్ని పుస్తకాల్లో మాత్రమే రాస్తూ ఉంటారు. ఇక రాష్ట్రం యొక్క అధికార భాష మీ అందరికీ తెలుసు, తెలుగు. రెండవ అధికార భాషగా ఉర్దూని ప్రకటించారు. అలాగే మన రాష్ట్రానికి సంబంధించినటువంటి చిహ్నాల్లో ఇప్పుడు చెప్పుకున్నటువంటి వాటి అన్నింటినీ కూడా చాలా చక్కగా గుర్తుపెట్టుకోవాలి. మన రాష్ట్ర క్రీడ అయితే కబడ్డీగా మనం గుర్తుపెట్టుకోవాలి. నిజానికి కబడ్డీ ఆట పుట్టింది తమిళనాడులో, కానీ ఆంధ్రప్రదేశ్లో అలాగే పంజాబ్లో ఇది రాష్ట్ర క్రీడగా బాగా ప్రాచుర్యం పొందింది. కబడ్డీ ఆటకు ఇప్పుడు మంచి ప్రాచుర్యం వచ్చింది. మరి కబడ్డీ ఆట పుట్టింది తమిళనాడు అయినప్పటికీ కూడా మన ఆంధ్రప్రదేశ్ అలాగే పంజాబ్ యొక్క రాష్ట్రాల యొక్క రాష్ట్ర క్రీడగా గుర్తించబడింది. మరి కబడ్డీ ఆటలో ఒకవైపున 7 సభ్యులు ఉంటారు, 4 రిజర్వ్లో ఉంటారు. చాలా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఖర్చు లేకుండా తొందరగా నేర్చుకునేటువంటి క్రీడగా కబడ్డీ చెప్పుకోవచ్చు. కబడ్డీకి కూడా ఇప్పుడు మంచి రోజులు వచ్చినాయి. కబడ్డీ లీగ్ మ్యాచ్లు జరుగుతూ ఉన్నాయి. మన రాష్ట్ర క్రీడగా కబడ్డీని గుర్తుపెట్టుకోవాలి. కొన్ని కొన్ని ప్రాంతాల్లో దీన్ని చెడుగుడు అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి చిహ్నాలన్నింటినీ కూడా భారతదేశ చిహ్నాలతో కలుపుకొని మనం చదువుకోవడం చాలా మంచిది. ఆంధ్రప్రదేశ్ చిహ్నాలు
కొత్తగా మారినటువంటి వాటిని కూడా చక్కగా గుర్తుపెట్టుకోవాలి. మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అటు భారతదేశానికి సంబంధించినటువంటి జాతీయ చిహ్నాలు కావచ్చు, అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి రాష్ట్ర చిహ్నాలు కావచ్చు, వీటిల్లో మనం 2 నుండి 3 ప్రశ్నలు ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు తప్పనిసరిగా ఎదుర్కొంటాము. వీటిని మీరు చక్కగా సాధన చేసి అలాగే పోటీ పరీక్షల్లో ఇలాంటి చాలా సులభమైనటువంటి టాపిక్గా జాతీయ చిహ్నాలు రాష్ట్ర చిహ్నాలు తీసుకోవచ్చు.